the fake. Sorry, కొన్ని సందర్భాల్లో మేము కూడా అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి. పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే, అమ్మాయిని చంపేస్తే, మా అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, నలుగురు రేప్ చేసి చంపేశారు, సాక్షాత్తు సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని మేము చూపిస్తే సాయంత్రానికి యూట్యూబ్ నుంచి దాగిపడేశారు. మరి ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు కనిపించదు లింక్. అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు, వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు. రెండు మేము చెప్తాం, ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి తెచ్చుకోండి, మళ్ళీ ఇంకొకటి సార్కి వచ్చిన విరాళాల గురించి. ఎవరో తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే, చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు. ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చిస్తున్నారు. ప్రతీది కూడా అకౌంటబుల్, ఎవరు కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్లు పైన తీసుకొచ్చారు, చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు, చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు. 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది. ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి. మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు, మాకు తెలిసి ఏ డీడీ రాలేదు, నాకు తెలిసి హుదుహుదులో ప్రకటించిన 1 కోటి రూపాయలకి దిక్కు లేదు. ఇంక ఈ 1 కోటి రూపాయలు మాకెక్కడ వచ్చి ఏమో చూడాలి. మరి ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో అని మేము చూస్తున్నాం. ఆయన పేరు నిలబడుతుంది కదా. నేను ఇంకా ముగించలేదు సతీష్ గారు, ఇంకా ముగించలేదు సతీష్ గారు అంటే సాక్షి వాళ్ళకి చాలా తొందర ఎక్కువ ఉంటుంది, మీకుంటుందిలేండి. సో ఇది విషయం. ఒకటేంటంటే తప్పుడు రాతలు రాసుకొని ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు, తప్పిసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బతికి బట్టగట్టేశావు. కానీ ప్రజలు ప్రతిసారి ఫేక్ నమ్మరు కదా, ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న 11. మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే 0. ఇప్పుడు చెప్పండి ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకొకటి, కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది ఒక బెడ్ అయినా తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్లో. ఏం లేదు, కొంచెం ఆలోచించుకోవాలి కదా. మనం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా, చూసే వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది. పచ్చకవాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తున్నారని భయపడిపోతుంటాడు, దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారు అనమాట. కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది, మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వరదల విషయంలోని సహాయ సహకారాల విషయంలోని కానీ మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ మేము ఎనీ టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి, డైరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పుడు ఆరోపణ చేశారు కదా, ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం. ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఎన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం, లేదు లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం అవన్నీ కాదు. డిజాస్టర్ మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతెంత ఖర్చు పెట్టాం, ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం, ఏ విధంగా చేసామన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల సమక్షంలో. మా దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా? అది నాకు అర్థం కావట్లేదు. మేము విడుదల చేసింది 602 కోట్లు జీవో ప్రకారం, అందరి అకౌంట్లోనికి వెళ్ళిపోయినాయి డబ్బులు. మరి 572 కోట్లు మరి ఆయన అలాగే చెప్పాడు, నాకు అర్థం కావట్లేదు. రాత్రి కాలంలోకి ఏ తాత ముత్తాతో చెప్పినట్టున్నాడు. అమ్మ మీకు విషయం చెప్పనండి, TR-27 కింద సుమారుగా 149 కోట్ల రూపాయలు స్టేట్ మొత్తానికి మేము విడుదల చేసాం. అందులోని విజయవాడ జిల్లాకి మాత్రం 88 కోట్లు విడుదలైనవి. ఓకే, 88 కోట్లలో మీరు చెప్తున్న మీరు ఆరోపణ ఎంత? 350 కోట్లు. మేము విడుదల చేసింది టీఆర్ కింద 88 కోట్లు విడుదల చేశాము, మేము బెనిఫిషరీస్కి ఇచ్చింది 602 కోట్లు విడుదల చేశాము. ఇందులోనే 300 కోట్లు 400 కోట్లు అవినీతి ఎలా జరిగింది? ఇందులో మేము చాలా క్లియర్గా చెప్తున్నామే, ఆహారానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 92 కోట్లు అయింది. మీరు ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టేస్తున్నారు? అదే మేము ఇప్పుడు చెప్తున్నాం కదండి, అదే డిపార్ట్మెంట్ మేము చెప్తున్నాం, ఇప్పుడు అధికారికంగా చెప్తున్నాం.
ఎన్టీఆర్ జిల్లాలో 92 కోట్లు మాత్రమే 92.51 కోట్లు మాత్రమే ఆహారానికి ఖర్చు చేశాం. అదే డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్తున్నాను అధికారికంగా. ఇగో ఆహారానికి 92.51 కోట్లు, ఇది ఓన్లీ ఎన్టీఆర్ చెప్తున్నానండి. తాత్కాలిక వసతికి 8.42 కోట్లు, తాగునీరుకి 11.22 కోట్లు, మెడికల్ కేర్కి 4.55 లక్షలు, శానిటేషన్ పునరావాస కేంద్రాలకి 20.56 లక్షలు, ఉపశమన వస్తువులు పదార్థాలకి 1.95 లక్షలు, విద్యుత్ లైట్లు కొవ్వొత్తులు జనరేటర్లు మిగతా అన్నీ కలిపి 23 లక్షలు, మొత్తానగా 139.44 లక్షల రూపాయలు కేవలం మన ఎన్టీఆర్ జిల్లాకి ఖర్చు చేశారు. లేదండి దాని మీద కంపల్సరీ చర్యలు, ఎందుకంటే కంపల్సరీ వాళ్ళ మీద మేము తీసుకున్నామండి. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏం జరుగుతున్నారు అని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. నేను ఇందాక ఒక మాట అన్నానండి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత మా నోటి నుంచి వచ్చే మాటలకు అకౌంటబిలిటీ ఉంటుందని మేము తగ్గి మాట్లాడుతున్నాం. కానీ ఇందాక అందుకే నేను అన్నా కాసేపు కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళిన ఫేక్ బతుకు అని ఆ మాట అన్నదాని అందుకే. దేనికండి ఇలాంటి రాతలు